రాయండి ఫోన్ రబక ఎక్కువను నేను తరుస్తున్నా నువ్వు వస్తున్నావేంటి నువ్వు వస్తున్నావేంటి ఏంటి నువ్వు వస్తున్నావేంటి కళ్ళం నేను నువ్వు వస్తున్నావేంటి ఈ కళ్ళం నేను నువ్వు కొడితే మాట్లాడ అందరూ తోటి డబ్బులు అడిగితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అడిగితే ఇప్పుడు పోలీసు వాళ్ళని పంపించాడు పోలీసు వాళ్ళని పంపించి గతంలో మీ మీద కేసులు ఉన్నాయి ఎస్టీఎస్సీ కేసులు కూడా ఉన్నాయి కదా మీరు తీస్తే మాట్లాడాలని చెప్పి తీస్తున్నారు ఇది చేస్తున్నారు ఎస్ఐఎస్సీఏ నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు అమ్మతో అమ్మ అమ్మని చేయలే చేయలే మీరు చేయని రికార్డ్ చేస్తున్నాను ఫోన్లో నాని చూడమని చెప్పు పెను నాని చూడమని చెప్పు మిమ్మల్ని బెదిరిస్తారని కాదు మా బాధ అది మేము బతికే కాదు ఇంకా మిమ్మల్ని బెదిరించాలా మిమ్మల్ని ఏదో బెదిరించి ఇచ్చేస్తామని కాదు మేము సత్యది కాయమో మమ్మల్ని బతకనీరు ఏదో ఒక విధంగా చేసి చేస్తారు మేము ఆ విధంగా అయ్యేదానికన్నా మేమే మాకై మేమే చేద్దామనేది మేము అంతే దయించి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి మా పాదాభివందనాలయ్యా నాకు ఈ రోజు కానీ అన్న లేకపోయింటే నేను మాకేం జరిగిండేదో తెలిసిందది కాదు పోలీసుల చేత చేయిస్తూ ఉంటే దీనికన్నా దౌర్భాగ్యం ఏముంది వైఎస్ఆర్ పార్టీ నాయకుల గురించి మాకు తెలుసు వ్యవస్థను కానీ అన్యాయం చేసేస్తున్నారు మేము చెప్పేది ఒకటే లీగల్ ఇష్యూస్ ఉంటే లీగల్గా చూసుకుంటారు దానికి ఇప్పుడు పోలీస్ ఎంటర్ అయ్యి వాళ్ళని తీసుకువచ్చి రాత్రి ఇప్పుడు టైం ఎంత 12 అవుతుంది 1 గంట ఇప్పుడు 1 గంటకి వాళ్ళని ఫ్యామిలీని తీసుకువచ్చి ఇది కరెక్ట్ కాదు మేము ఒకటే చెప్తున్నాం ఈ దౌర్జన్యాలు ఇవన్నీ ఎక్కువ రోజులు సాగవు అధికారం శాశ్వతం అనుకుంటున్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఇక్కడ లోకల్ స్థానిక నాయకుడు దాకా వీళ్ళకి తెలియని ఒక అహంకారం వచ్చేసింది ఇది మంచిది కాదు మీ అందరికీ రేపు ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ చంద్రబాబు గారు చెప్పని చెప్తున్నారు రేపు ఒక కమిషన్ వేసి మీరు చేసిన పాపాలన్నిటికీ మీకు తగిన చర్యలు ఉంటాయని కానీ చెప్తున్నారు అందరు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కానీ తెలియజేస్తున్నాం సేతురామరెడ్డి గారి ఆస్తి వారి అబ్బాయి సుందరరామరెడ్డి గారు వారి భార్య అందరి ఇంటి మీదకి పోలీసు పోవటం రూప్ కుమార్ యాదవ్ పంపించడం మంత్రి గారి ఆదేశాలతో నలుగురి మీదకి నలుగురు సీఏలు దాదాపు ఎంతోమంది పోలీస్ ఎక్కడ ఘోరం అండి నలుగురు మీదకి నలుగురు సీఏలా సిగ్గులేదా మీకు మంత్రి సిగ్గులేదా రూప్ కుమార్ ప్రజల ఆస్తులు దోసుకుంటారా వాళ్ళ ఆస్తులు ఆక్రమిస్తారా వాళ్ళ ఆస్తులు కబ్జా చేస్తారా ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ పాలసీ ఇసుకెట్టా దొబ్బేశారు
నెల్లూరు ఉండేది గ్రావెల్ అట దొబ్బేశారు ఇన్నున్నాయి అన్ని దొబ్బేశారు లాస్ట్ ఊళ్ళోళ్ళ స్థలాలకు ఉనికేదని ప్రయత్నిస్తున్నారు ఈ రోజు వాళ్ళు భయపెడుతున్నారు భయపెడుతున్నారు వాళ్ళు ఈరోజు భయపడిపోనారు అందుకనే అజీజ్ గారు మేము మాట్లాడుకొని నేరుగా స్టేషన్కి వచ్చాం వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అండ ఉంటుంది వాళ్ళకి ఈరోజు కోర్టులో నడుస్తుంది వాళ్ళ మధ్య డబ్బుల విషయం ఆ డబ్బుల విషయం తేలాలి పోలీస్కి ఏం సంబంధం ఎందుకు తీసుకొస్తారు మీరు ఇరుక్కుంటారు అనవసరంగా మీ మీద మాకు గౌరవం ఉంది కానీ మీకు ఒకటే చెప్తున్నా పోలీస్ వ్యవస్థ మీరు తప్పకుండా ఇరుక్కుంటారు రాబోయే రూపు మే అక్కడ బాలాజీ నగర్ మెయిన్ రోడ్లో నిలబడి ఉన్నాడు మేము వస్తుంటే అతను కనిపించేవాడు కాదు అడగదామంటే ఎప్పుడైనా ఫోన్లు చేసి అడిగి డబ్బుల సంగతి ఏంటంటే ఏం డబ్బులు ఏంది అని అంటుండేవాడు ఇంటికి పోతే ఉండేవాడు కాదు సరే ఈరోజు కనిపించిన పాట కారు ఆపి అక్కడ నేను అడిగా ఏం రూపు డబ్బులు ఇస్తానన్నావు కదా రా ఇలేదని అంటే ఏం డబ్బులు మీరెవరు ఎక్కడ నాకు తెలియదే ఆ నా కొడుకుని అడుగు ఈ నా కొడుకు అంటే నువ్వే కదా ఆ రోజు వచ్చి మాతో మాట్లాడి డబ్బులు తీసుకున్న అది ఇస్తానని మాట్లాడుకున్నావు ఇలేదు కదా అన్న ఆ ఇంటికి పంపిస్తాలే అని చెప్పి పోలీసు వాళ్ళని పంపించాడు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చుంటాలే ఇంటికి వచ్చి కూర్చుంటాను అని చెప్పి పోలీసు వాళ్ళని పంపించాడు మాకు మా ఫ్యామిలీకి ఈరోజు ఎలాంటి పరిస్థితి అంటే అసలు ఉండాలా లేదా కొన్ని కొన్ని సంవత్సరాలుగా మేము బతకాలా లేదా అనేది చాలా డైలమాలో ఒక డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి వీళ్ళు చేసిన దానివల్ల డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రీగైన్ అవుతుంటే కూడా మేము ఆల్రెడీ వాళ్ళకి చెప్పాము కూడా దయచేసి మమ్మల్ని వదిలేసేయండి మా బతుకులు మేము బతుకుతాం మేము ఎక్కడెక్కడికి పోయి ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నాం మా ఆస్తులు తీసుకున్నా మా ఆస్తులు లాగేసుకున్నా మీరు పర్వాలేదు మేము ఎక్కడో పోయి చేసుకుంటాం అంటే కూడా మమ్మల్ని వదిలిపెట్టట్లేదు ఈ రూపకుమార్ యాదవ్ అనే ఆయన చంద్రారెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ చంద్రారెడ్డి ఆయన చేర ఆయన కొడుకు సత్య ఇంకా చాలామంది ఉన్నారు ఒక లింక్ ఉంది దీనికి ఆ లింక్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మామూలుగా అందరూ ఎవరికెవరు తెలియనట్టే ఉంటారు అంత లింక్ ఇట్లా ఉంటుంది అన్నీ చేస్తున్నారు మేము ఒకటే అడిగాం ఈరోజు మేమేం ఈజీ మనీకి రోడ్డు ఎక్కలేదు మా లైఫ్ల కోసం మా లైఫ్ మమ్మల్ని బతకనండి అని చెప్పి మేము ప్రార్థించడానికే మేము రోడ్డు మీద కూర్చున్నాము దీనివల్ల